Kishore Guru. Yes, hi friends, Sri Guru YouTube channel. Yes, ఇప్పటి వరకు మనము పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. ఓకే, ఇందులో మనము మోడల్స్ నేర్చుకున్నాం. అందులో మోడల్స్లో క్యాన్, షుడ్, కుడ్, వాంట్స్ టు ఎస్ ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. వీటికి సంబంధించిన యాక్టివ్ వైజ్ నేర్చుకున్నాం, పాసివ్ వైజ్ నేర్చుకున్నాం, క్వశ్చన్ టైప్ నేర్చుకున్నాం. టుడే యు ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టెన్సెస్. టెన్సెస్ ఆర్ 3 టైప్స్: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. టెన్సెస్ ఆర్ 3 టైప్స్: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మనము పార్ట్ ఫిఫ్త్లో ఈ టెన్సెస్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇందులో ఒక్కొక్క టెన్స్, ఓకేనా, ద ప్రజెంట్ టెన్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు 4 టైప్స్, ద పాస్ట్ టెన్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు 4 టైప్స్, ద ఫ్యూచర్ టెన్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు 4 టైప్స్. ద ప్రజెంట్ టెన్స్ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు 4 టైప్స్: సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూయస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఇందులో ఈ టెన్స్ గురించి ఈరోజు ఈ యొక్క పార్ట్ 6లో నేర్చుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఈ టెన్స్ను ఎప్పుడు ఉపయోగించాలా, ఏ సందర్భంలో ఉపయోగించాలా, ఈ టెన్స్ మీద ఎగ్జామ్లు ఎలా అడుగుతాయి, ఎలా క్వశ్చన్స్ అడుగుతా అంటాడు. టెట్ ఎగ్జామ్లో అయినా సరే, రాబోయే ఎగ్జామ్ డిఎస్సీ ఎగ్జామ్లో అయినా సరే, కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయినా సరే, అదేవిధంగా గ్రూప్ వన్ ఎగ్జామ్లో సరే, ఇంగ్లీష్ గ్రామర్ ఒకే విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. గ్రామర్ పార్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ, టెట్ ఎగ్జామ్లో కానీ, డిఎస్సీ ఎగ్జామ్లో కానీ, గ్రూప్ వన్ ఎగ్జామ్లో కానీ వచ్చే గ్రామర్ పార్ట్ ఒకే విధంగా ఉంటుందండి. టెన్సెస్ అంటూ మారవు. అందులో మనం ఈరోజు ఫస్ట్ టెన్స్ నేర్చుకుందాం. ఏ టెన్స్ అంటే ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ టెన్స్ను బేస్ చేసుకొని ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అనేది తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్, నేను ప్రతిరోజు స్కూల్కు వెళ్తాను, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే, అదొక అలవాటు నాకు. అలవాట్లకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించాలి. వాటర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ అవుతుంది. వాస్తవాలకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించాలి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు, భూమి సూర్యుని చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది, యూనివర్సల్ ట్రూత్. నిత్య సత్యాలకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగించాలి. ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి సింపుల్ ప్రజెంట్ టెన్స్? ఫ్యాక్ట్స్, వాస్తవాలకు, హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాట్లకు, యూనివర్సల్ ట్రూత్, నిత్య సత్యాలకు, సామెతలకు, ప్రోవర్బ్స్, వాటికి కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తాం. మనం ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ బేస్ చేసుకొని ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేద్దాం. ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో ఏముండాలంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఈ యొక్క పదాల కలయిక ఏమంటామంటే వాక్యం అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇట్ హ్యాస్ సమ్ సెన్స్, ఇట్స్ కాల్డ్ ఏ సెంటెన్స్. ఆ పదాల సముదాయం అర్థవంతంగా ఉండాలి. మన సబ్జెక్ట్స్ ఏమున్నాయో ఇంతకుముందు పార్ట్ 1 పార్ట్ 2 నేర్చుకున్నాం. ద సబ్జెక్ట్స్ ఆర్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, నేమ్. దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్లో ఐ వి యూ దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్లో ఉండాలంటే V1లో ఉండాలి. హీ షీ ఇట్ నేమ్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈ వర్బ్ V1కు మనం ఏం చేయాలంటే SRESRIES. వీటి గురించి మీకు పార్ట్ 1 పార్ట్ 2లో చెప్పాను. సపోజ్ వర్బ్ V1 తీసుకోండి, యాస్ గో. వర్బ్ V4 ఏమవుతుందంటే గోయింగ్. వర్బ్ V1కు ఐఎన్జి అనే ఈ యొక్క లెటర్స్ యాడ్ చేస్తే యూ గెట్ V4. అదే వర్బ్ V1కు ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ అనే లెటర్స్ యాడ్ చేస్తే వర్బ్ V5, యూ గెట్ వర్బ్ V5, ఇట్ ఈస్ ఎ గోస్. అదే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం ఉపయోగించే వర్బ్స్ ఏమేమి ఉంటాయంటే వర్బ్ V1, వర్బ్ V5, వర్బ్ V1. V5 మీన్స్ ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ అనే లెటర్స్ కనుక మనం యాడ్ చేయగలిగితే దానినే వర్బ్ V5 అంటాం. వర్బ్ V2 చెప్పండి, వెంట్. వర్బ్ V3 చెప్పండి,
gone. V1, V2, V3, V4, V5. The simple present tense, we are using the first form of the verb and the fifth form of the verb. Simple present tense lo manam upayinche verbs em em untayi ante main verbs V1 and V5. Eppudu V1 upayinchale? I, we, you, they. Eppudu V5 upayinchale? E, she, it, name. V5 means ee V1 ane verb V1 ku S, ES leda IS ane letters add cheyadam valla verb V5 vastundi. మామూలుగా మనం తెలుగులో అంటుంటాం నేను రాస్తాను అనే ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమనాలంటే సబ్జెక్ట్ ఐ నేను అంటే రాయడానికి ఏమంటారంటే వర్బ్ V1 సబ్జెక్ట్ వర్బ్ V1 వచ్చేది అనుకోండి ఇట్ బిలాంగ్స్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేను రాస్తాను ఐ రైట్స్ ఓకే నేను ఉత్తరము రాస్తాను ఐ రైట్స్ ఏ లెటర్ ఈ లెటర్ అనే పదం ముందు ఏ అనే ఆర్టికల్ ఉపయోగించాలి సబ్జెక్ట్ ఐ ఈజ్ ఏ సబ్జెక్ట్ రైట్ ఈజ్ ఏ వర్బ్ ఏ లెటర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ నేను ఉత్తరము రాస్తాను ఐ రైట్ ఏ లెటర్ ఓకే సబ్జెక్ట్ వర్బ్ V1 వస్తే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మేము రాస్తాము వి రైట్ నీవు రాస్తావు యు రైట్ వారు రాస్తారు దే రైట్ అతను రాస్తాడు హీ రైట్ అనకూడదు హీ షీ ఇట్ నేమ్ వస్తే వర్బ్ V5 మీన్స్ వర్బ్ V1కు ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్ యాడ్ చేయాలి ఆమె రాస్తుంది షీ రైట్స్ అది రాస్తుంది అది అంటే ఏదో వస్తువు అనుకోండి పెన్ను పెన్సిల్ అనుకోండి ఇట్ రైట్స్ రాము రాస్తాడు రాము అనేది ఒక పర్సన్ నేమ్ కాబట్టి వర్బ్ V5 ఉపయోగించాలి రాము రైట్స్ ఐ వి యు దే అనే ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్లో ఉండాలంటే V1లో ఉండాలి ఈ షీ ఇట్ నేమ్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి V5లో ఉండాలి వర్బ్ V1 వర్బ్ V5 అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తూ ఉంటారు నేను రాస్తాను ఐ రైట్ మేము వస్తాము వి కమ్ నీవు నేర్చుకుంటావు యు లర్న్ వారు ఆడుతారు దే ప్లే అతను తింటాడు ఈ ఈట్స్ ఆమె పాడుతుంది షీ సింగ్స్ అది పనిచేస్తుంది ఇట్ వర్క్స్ రాము బోధిస్తాడు రాము టీచ్ అండి ఏదైనా వర్డ్ సిహెచ్ అనే లెటర్స్తో కనుక ఎండ్ అయితే దానికి ఈఎస్ అనే లెటర్స్ యాడ్ చేయాలి ఓకే ఇట్ ఈస్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఐ రైట్ నేను రాస్తాను వి కమ్ మేము వస్తాము యు లర్న్ నువ్వు నేర్చుకుంటావు దే ప్లే వారు ఆడుతారు హీ ఈట్స్ అతను తింటాడు షీ సింగ్స్ ఆమె పాడుతుంది ఇట్ వర్క్స్ అది పనిచేస్తుంది రాము టేక్స్ రాము బోధిస్తాడు ఇక్కడ మీకు ఐ రైట్ అనే ఈ సెంటెన్స్ని ఇలా కూడా రాయొచ్చు ఎలా రాయొచ్చు అంటే ఐ రాసి డూ రాసిన తర్వాత వర్బ్ V1 కూడా ఉపయోగించవచ్చు నేను రాస్తాను ఐ రైట్ యూ కెన్ సే ఐ డూ రైట్ ఆల్సో మేము వస్తాము వి కమ్ లేదంటే వి డూ కమ్ అని కూడా చెప్పవచ్చు నీవు నేర్చుకుంటావు యు లర్న్ యూ కెన్ సే యు డూ లర్న్ ఇలా కూడా చెప్పవచ్చు వారు ఆడుతారు దే ప్లే అదే సెంటెన్స్ ఎలా చెప్పవచ్చు అంటే దే డూ ప్లే అతను తింటాడు ఈట్స్ అతను తింటాడు ఈ డస్ ఈట్స్ అని రాయకూడదు ఎందుకంటే ఎస్ అనేది ఈ డూకు యాడ్ చేశాను కాబట్టి యాస్ డూకు ఎస్ యాడ్ చేయలేము ఇలా కాబట్టి దీనికి ఈఎస్గా యాడ్ చేస్తాం కాబట్టి ఈ డస్ వచ్చినప్పుడు వర్బ్ అనేది V1లో ఉండాలి డస్ రానట్లయితే వర్బ్ V5లో ఉండాలి ఆమె పాడుతుంది షీ సింగ్స్ అనొచ్చు లేదంటే ఇంకో రకంగా అనొచ్చు షీ డాస్ సింగ్ అది పనిచేస్తుంది ఇట్ వర్క్స్ అనొచ్చు లేదంటే ఇట్ డాస్ వర్క్ రాము బోధిస్తాడు రాము టీచ్ అనొచ్చు లేదంటే యు కెన్ సే రాము డాస్ టీచ్ బేసికల్గా టెట్ డిఎస్సీ ఎగ్జామ్లో కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎస్సీ ఎగ్జామ్లో ఈ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే
ఇంగ్లీష్ గ్రామర్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్లిమెంట్ కావాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ స్టేట్మెంట్స్ ఇవన్నీ. నేను రాస్తాను, ఐ రైట్ అనొచ్చు, ఐ డూ రైట్ అనొచ్చు, అతను తింటాడు, ఈట్స్ అనొచ్చు, లేదంటే ఈ డస్ ఈట్. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో డూ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించవచ్చు. యు కెన్ యూస్ డూ అండ్ డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. అదే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మెయిన్ వర్బ్స్ ఏమొస్తాయంటే V1, V5. ఎప్పుడు V1 వాడాలి? ఐ వి యూ దే వచ్చినప్పుడు V1 ఉపయోగించాలి, ఈ షీ ఇట్ నేమ్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు V5 ఉపయోగించాలి. అదే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి? డూ అండ్ డస్. ఎప్పుడు డూ వాడాలి? ఐ వి యూ దే వచ్చినప్పుడు డూ ఉపయోగించాలి, ఈ షీ ఇట్ నేమ్ వచ్చినప్పుడు డస్ ఉపయోగించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మామూలుగా సెంటెన్స్ ఇలా ఉంటుంది, ఇలా ఉన్నా కూడా గుర్తుండాలి. ఐ రైట్ అనొచ్చు, ఐ డూ రైట్, వి కమ్, వి డూ కమ్, యు లర్న్, యు డూ లర్న్, వారు ఆడుతారు, దే ప్లే, దే డూ ప్లే, అతను తింటాడు, ఈ ఈట్స్, ఈ డస్ ఈట్, ఆమె పాడుతుంది, షీ సింగ్స్, షీ డస్ సింగ్, అది పనిచేస్తుంది, ఇట్ వర్క్స్, ఇట్ డస్ వర్క్, రాము బోధిస్తాడు, రాము టీచ్, రాము డస్ టీచ్. ఓకే, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మెయిన్ వర్బ్స్ ఏముంటాయి? V1, V5. అదే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి? మనకు తెలిసి ఐ వి యూ దే డూ ఈ షీ ఇట్ నేమ్ డస్. ఓ ఈ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. చెప్పండి, సరే నేను ఉత్తరము రాస్తాను, ఐ రైట్ ఏ లెటర్. మేము ఇక్కడికి వస్తాము, వి కమ్ హియర్. మేము ఇక్కడికి బస్సులో వస్తాము, వి కమ్ హియర్ బై బస్. బై ఇస్ ఏ ప్రిపోజిషన్. వారు నీవు హిందీ నేర్చుకుంటావు, యు లర్న్ హిందీ. వారు ఫుట్బాల్ ఆడుతారు, దే ప్లే ఫుట్బాల్. అతను ఎస్ మామిడి పండు తింటాడు, ఈట్స్ ఏ మ్యాంగో, ఈట్స్ ఏ మ్యాంగో. ఆమె పాట పాడుతుంది, షీ సింగ్స్ ఏ సాంగ్. అది ఇక్కడ పనిచేస్తుంది, ఇట్ వర్క్స్ హియర్. రాము మ్యాథ్స్ బోధిస్తాడు, రాము టీచ్ మ్యాథ్స్. ఈ విధంగా మనము ఈ సెంటెన్స్ ఫార్మేషన్ ఉపయోగించాలి, నేర్చుకున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్టు వర్బ్ V1, ఆబ్జెక్టు ఐ వి యు దే V1, ఈ షీ ఇట్ నేమ్ V5. మరి దీన్ని బేస్ చేసుకొని టెట్ ఎగ్జామ్లో, డిఎస్ ఎగ్జామ్లో మార్క్స్ ఎలా అడుగుతాడు అనేది ఇంపార్టెంట్. ఎలా అడుగుతాడంటే చూడండి ఒకసారి, ఐ క్యాన్, ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, ఐ క్యాన్ రైట్, నేను రాయగలను. ఒక తెలుగు వాక్యం చివరిలో వెళ్ళగలను, రాయగలను అంటే క్యాన్ ఉపయోగించాలి. పార్ట్ 2లో నేర్చుకున్నాం, ఐ షుడ్ రైట్, తెలుగు వాక్యం చివరిలో వెళ్ళాలి, రాయాలి, నేర్చుకోవాలి అంటే షుడ్ వాడాలి. పార్ట్ 3లో నేర్చుకున్నాం, ఐ కుడ్ రైట్, నేను రాయగలిగాను, వెళ్ళగలిగాను, నేర్చుకోగలిగాను, పాస్ట్ క్యాపబిలిటీ గురించి తెలియజేస్తుంది. పార్ట్ 4లో నేర్చుకున్నాం, ఐ వాంట్ టు లర్న్, ఐ వాంట్ టు రైట్, నేను రాయాలనుకుంటున్నాను, మనసులో అనుకుంటున్నాను అంటే వాంట్ టు అనే హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించాలి. ఐ వి యూ దే వాంట్ టు, ఈ షీ ఇట్ నేమ్ వాంట్ టు ఉపయోగించకూడదు. ఇక్కడ మీరు వాంట్స్ టు అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి. దీన్నే ఆక్సిలరీ వర్బ్స్ అంటారు వీటన్నిటిని. అతను రాయాలనుకుంటున్నాడు, ఈ వాంట్స్ టు రైట్. ఇక్కడి వరకు పార్ట్ 2, 4 వరకు నేర్చుకున్నాం. పార్ట్ 2, 5లో టెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఈరోజు పార్ట్ 6లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకున్నాం. సబ్జెక్ట్ V1, డైరెక్ట్ వర్బ్ V1, నేను రాస్తాను, ఐ రైట్. తెలుగు వాక్యాలు చూడండి, డిఫరెంట్ ఉన్నాయి. రాస్తాను రైట్, రాయగలను కెన్ రైట్, రాయాలి షుడ్ రైట్, నేను రాయగలిగాను ఐ కుడ్ రైట్, నేను రాయాలనుకుంటున్నాను ఐ వాంట్ టు రైట్, నేను రాస్తాను ఐ రైట్, అతను రాస్తాడు హీ షీ ఇట్ నేమ్ వస్తే వర్బ్ ఏ ఫామ్లో ఉండాలంటే V5లో ఉండాలి.
ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ వరకు ఇలాంటి వాక్యాలు మనం నియర్లీ ఒక 90 వాక్యాలు మన మైండ్లో ఉండాలి. చూడండి, ఐ కెన్ రైట్, నేను రాయగలను. ఐ షుడ్ రైట్, నేను రాయాలి. ఐ కుడ్ రైట్, నేను రాయగలిగాను. ఇట్ ఈస్ ఎ పాస్ట్ కేపబిలిటీ, ఇట్ ఈస్ ఎ ప్రజెంట్ కేపబిలిటీ, ఇట్ ఈస్ ఎ కమాండింగ్ హెల్పింగ్ వర్డ్. ఐ వాంట్ టు రైట్, నేను రాయాలనుకుంటున్నాను. హీ వాంట్స్ టు రైట్, అతను రాయాలనుకుంటున్నాడు. ఐ రైట్, నేను రాస్తాను. హీ రైట్స్, అతను రాస్తాడు. టెట్ ఎగ్జామ్, డిఎస్సీ ఎగ్జామ్, కాన్ఫరెన్స్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్క్స్ దేని గురించి అడుగుతాడంటే ఇదే సెంటెన్స్ మీద వాడు దీన్ని క్వశ్చన్ ట్యాగ్ మీద మార్క్స్ అడుగుతాడు. సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్లో రాయాలి. కాంట్ ఐ, ఐ షుడ్ రైట్, షుడెంట్ ఐ, ఐ కుడ్ రైట్, కుడెంట్, కుడెంట్ ఐ, కుడెంట్ ఐ. పార్ట్ వన్, పార్ట్ టూ, పార్ట్ త్రీలో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఐ వాంట్ టు రైట్, మరి ఐ వాంట్ టు లో ఇక్కడ కెన్ ఉంటే కాంట్ అని రాశారు, షుడ్ ఉంటే స్టూడెంట్, కుడ్ ఉంటే కుడెంట్. మీకు పార్ట్ ఫోర్లో చెప్పాను, వాంట్ టు వచ్చినప్పుడు క్వశ్చన్ దేనితో ఫార్మేషన్ చేయాలంటే డూతో ఫార్మేషన్ చేయాలి. వాంట్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ దేనితో ఫార్మేషన్ చేయాలంటే మీకు పార్ట్ ఫోర్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాంట్ టు వచ్చినప్పుడు క్వశ్చన్ దేనితో ఫార్మేషన్ చేసేయాలి, డూతో ఫార్మేషన్ చేయాలి. వాంట్స్ వచ్చినప్పుడు డస్, పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలి. డోంట్ ఐ, డజెంట్ హీ, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కెన్ ఉంటే కాంట్ అని రాశారు, షుడ్ ఉంటే స్టూడెంట్, కుడ్ ఉంటే కుడెంట్. వాంట్ టును క్వశ్చన్ దేనితో ఫార్మేషన్ చేయాలి, డూ, డూ ఐ వాంట్ టు, డూ ఐ వాంట్ టు, డూ ఐ వాంట్ టు రైట్, నేను రాయాలనుకుంటున్నానా. హీ వాంట్స్ టు రైట్, అతను రాయాలనుకుంటున్నాడు. డస్ హీ వాంట్ టు రైట్, అతను రాయాలనుకుంటున్నాడా. ఇక్కడ మీకు వాంట్స్ టు వచ్చినప్పుడు ఈ షీట్ నేమ్, వాంట్స్ టు వచ్చినప్పుడు క్వశ్చన్ దేనితో ఫార్మేషన్ చేశారు, డస్. ఐ వాంట్ టు రైట్, వాంట్ టు, వాంట్ టు అనే హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు క్వశ్చన్ దేనితో ఫార్మేషన్ చేశారు, డూ. కాబట్టి ఇక్కడ వాంట్ టు వచ్చినా మీరు ఏం రాశారు, ఇక్కడ డూ రాశారు. పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాశారు. మరి వాంట్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ దేనితో ఫార్మేషన్ చేశారు, డస్ రాశారు. పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాశారు. మరి ఇప్పుడు దేన్ని ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ క్వశ్చన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇంతకుముందు మీకు చెప్పారు నేను రాస్తాను. నేను రాస్తాను అంటే ఎలా రాయొచ్చు అనొచ్చు, ఐ రైట్ అనొచ్చు, లేదంటే ఇదే వాక్యాన్ని ఐ డూ రైట్ అనొచ్చు. మీకు మైండ్లో గుర్తుండాలి, ఓ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఐ, వి, యూ, దే, డూ, ఈ షీట్, నేమ్, డస్. ఈ ఈట్స్, అతను తింటాడు. ఈ వాక్యాన్ని ఇంకా ఎలా చెప్పొచ్చు మీరు, ఈ డస్ ఈట్ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఈ షీట్ నేమ్ వచ్చినప్పుడు డస్ రావాలి, ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు డూ రావాలి. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ రావాలి. హీ, షీ, ఇట్, నేమ్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి, డస్ రావాలి. సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి ఏం చేయాలి, నెగిటివ్లో రాయాలి. ఇది మీకు పార్ట్ వన్ చెప్పాను, షుడ్ పార్ట్ టూలో చెప్పాను, కుడ్ అనేది పార్ట్ త్రీలో చెప్పాను, పార్ట్ ఫోర్లో వాంట్ టు వాంట్స్ చెప్పాను, పార్ట్ సిక్స్ ఈరోజు. ఆ పార్ట్ సిక్స్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రిపీటెడ్గా పార్ట్ వన్ నుండి పార్ట్ సిక్స్ వరకు జరిగిన క్లాసులన్నీ రిపీట్ చేశాను. ఐ కెన్ రైట్, కాంట్ ఐ, ఐ షుడ్ రైట్, షుడెంట్ ఐ, ఐ కుడ్ రైట్, కుడెంట్ ఐ, ఐ వాంట్ టు రైట్, డోంట్ ఐ, హీ వాంట్స్ టు రైట్, డజెంట్ హీ, ఐ రైట్. ఇట్ ఈస్ అ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వెంటనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని తెలియంగానే డూ ఉపయోగించాలి, ఐ, వి, యూ, దే. ఈ రైట్స్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఎలా గుర్తుపట్టా, వర్బ్ వి ఫైవ్, వి ఫైవ్ రాగానే డస్ రాయాలి. సెంటెన్స్ పాజిటివ్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, నెగిటివ్లో రాయాలి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్. ఇది నేర్చుకుంటూ ఇంతకుముందు నేర్చుకునే కూడా రిపీటెడ్గా చెప్పాను, ఓకేనా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించిన ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాం, క్వశ్చన్ ట్యాగ్ నేర్చుకున్నాం. యాస్ గుడ్ అండి, వన్ మోర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ, వి, యూ, దే వస్తే వి వన్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్ నేమ్ వస్తుంది, డూ వస్తుంది. మరి ఈ షీట్ నేమ్ వస్తే యాస్ వర్బ్ ఏ ఫామ్లో వస్తుంది, వి ఫైవ్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్ నేమ్ వస్తుంది, డస్ వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించాం, ఓకేనా. ఎస్, వారు, వారు, దే, దే ప్లే, దే ప్లే క్రికెట్, వారు క్రికెట్ ఆడుతారు. షీ, షీ సింగ్స్, షీ సింగ్స్ ఏ సాంగ్, ఆమె పాట పాడుతుంది.
ఈ రెండు వాక్యాలు దేనికి సంబంధించినాయి అంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఎలా గుర్తుపట్టాను? వర్బ్ వి వన్, వర్బ్ వి ఫైవ్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఐ వి యు దే, ఐ వి యు దే వచ్చినప్పుడు డూ రావాలి, పాజిటివ్ లో ఉంటే నెగటివ్ లో రాయాలి. ఈ షీ ఇట్ నేమ్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఈ షీ ఇట్ నేమ్ వచ్చినప్పుడు డస్ రాయాలి, పాజిటివ్ లో ఉంటే నెగటివ్ లో రాయాలి. ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ సంబంధించిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, ఎస్. ఈరోజు మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్ నేర్చుకున్నాం. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలి? అలవాట్లకు, వాస్తవాలకు, నిత్య సత్యాలకు. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మెయిన్ వర్బ్స్ ఏమొస్తాయి? వి వన్, వి ఫైవ్. అదే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి? డూ, డస్. ఓకే, ఐ, ఐ, వి, యు, దే అనే ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? వి వన్ లో ఉండాలి. ఐ రైట్, వి కమ్, యు ప్లే, దే టేక్. ఎస్. అదే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో హీ, షీ, ఇట్, నేమ్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? వి ఫైవ్ లో ఉండాలి. హీ ఈట్స్, అతను తింటాడు. షీ సింగ్స్, ఆమె పాడుతుంది. ఇట్ వర్క్స్, అది పని చేస్తుంది. రాము టీచ్, రాము బోధిస్తాడు. ఓకేనా? ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ సంబంధించి. కాకపోతే మన టెట్ ఎగ్జామ్లో, డిఎస్ ఎగ్జామ్లో క్వశ్చన్ ట్యాగ్ గురించి అడిగాడు, మరి అదే సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఐ డాష్ టు కాలేజ్. ఆప్షన్ ఇస్తాడు వాడు, ఏ గో, బి వెంట్, సి గాన్, ఎస్ డి గోస్. ఇప్పుడు మనము ఎగ్జామినేషన్లో ఆప్షన్లో ఏ, బి, సిడి అని ఇచ్చాడు. మరి ఇచ్చిన ఈ వాక్యము ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అని గుర్తుపట్టడం రావాలంటే ఈ వాక్యంలో ఏముండాలంటే కీవర్డ్స్ ఉండాలి. డైలీ ఈ పదం ఎక్కడ వచ్చినా, పదం దేనికి సంబంధించింది? సింపుల్ ప్రజెంట్ టెన్స్ సంబంధించిన కీవర్డ్. ఓ, ఇప్పుడు మనం ఫైండ్అవుట్ చేయొచ్చు, ఐ డాష్ టు కాలేజ్ డైలీ అనే ఈ పదాన్ని మనము ఏ టెన్స్ గుర్తుపట్టాము? ఏ టెన్స్? అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఎలా గుర్తుపట్టాము? డైలీ అనే పదం వస్తే ఇట్ బిలాంగ్స్ టు సింపుల్ ప్రెసెంట్ టెన్స్. కాబట్టి ఐ, ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? వి వన్ లో ఉండాలి. ఆన్సర్ ఈజ్ ఏ. ఒకవేళ వీడు ఐ లేదు ఇక్కడ, ఇక్కడ ఏమి ఇచ్చారంటే సబ్జెక్ట్ షీ అని ఇచ్చాడు. కాబట్టి డైలీ అనే పదము కీవర్డ్ ఆఫ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. కాబట్టి ఈ షీ, ఇట్, నేమ్, షీ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? వి ఫైవ్ లో ఉండాలి. ఆన్సర్ ఈజ్ డి. ఓ, ఈ విధంగా దాదాపు ఒక 100 బిట్స్ వరకు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫర్ మోర్ ఎగ్జాంపుల్, హీ, హీ డాష్, హీ డాష్, రైట్, రైట్ అన్ ఎగ్జామ్. ఆప్షన్ ఏ రైట్, ఆప్షన్ బి రోట్, ఆప్షన్ సి రైట్స్, ఆప్షన్ డి ఈజ్ రైటింగ్. ఎస్. ఇప్పుడు కూడా మనము ఈ యొక్క సెంటెన్స్ ఏ టెన్స్ గుర్తుపట్టాలి? ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? ఇప్పుడు ఈ సెంటెన్స్ మనం ఫైండ్అవుట్ చేయాలంటే ఈ సెంటెన్స్ హ్యాస్, ది సెంటెన్స్ హ్యాస్ కీవర్డ్స్. ఖచ్చితంగా ఈ సెంటెన్స్లో కీవర్డ్స్ ఉండాలి. ఎస్. ఎవ్రీ, ఎవ్రీడే. ఈ పదం ఉందనుకోండి, ఆ పదము దేనికి సంబంధించిన కీవర్డ్స్? ద వర్డ్ బిలాంగ్స్ టు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కీవర్డ్. కాబట్టి వెంటనే గుర్తుపట్టాం, ఒక ఎవ్రీడే, డైలీ అనే రెండు పదాలు ఉన్నప్పుడు ఆ వాక్యాలు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉన్నట్టు. కాబట్టి ఈ, ఈ అనే ఈ యొక్క సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? ఈ వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? వి ఫైవ్ లో ఉండాలి. ఆన్సర్ ఈజ్ సి. ఇలా మీరు టెట్, డిఎస్సి, ఏపీ కానిస్టేబుల్, గ్రూప్ వన్, ఏపీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ సంబంధించిన కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి ఉంటాయి కీవర్డ్స్? డైలీ, ఆల్వేస్, రెగ్యులర్లీ, యూజువల్లీ, జనరల్లీ, జనరల్లీ, ఆఫెన్లీ, ఫ్రీక్వెంట్లీ, ఫ్రీక్వెంట్లీ, ఎవ్రీ, ఎవ్రీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్,
ఎవ్రీ ఇయర్ వన్స్ వన్స్ ఏ వీక్ వన్స్ ఏ మంత్ వన్స్ ఏ ఇయర్ సెల్డమ్ మీన్స్ అరుదుగా అరుదుగా సెల్డమ్ మీన్స్ అరుదుగా ఎస్ ఈ పదాలు ఏ సెంటెన్స్లో ఉన్నా ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉన్నట్టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ కీవర్డ్స్ దేని యొక్క ఆఫ్ మీన్స్ యొక్క దేని యొక్క కీవర్డ్స్ కీవర్డ్స్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇలా గుర్తుపెట్టుకొని మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రకటించాలి ఓకే కొన్ని సందర్భంలో ఈ కీవర్డ్స్ లేకుండా కూడా ఫైండ్అవుట్ చేయొచ్చు అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని ఎలా ఫైండ్అవుట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ద సన్ డాష్ రైస్ ఇన్ ది ఈస్ట్ ఎస్ ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా ఫైండ్అవుట్ చేసో ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ ట్రూత్ ఈ కీవర్డ్స్ లేకుండా కూడా ద స్టేట్మెంట్ బిలాంగ్స్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సన్ అంటే ఏంది నేమ్ కాబట్టి వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి వి ఫైవ్లో ఉండాలి ఆన్సర్ ఈజ్ రైజెస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వాటర్ డాష్ బాయిల్ అట్ 100 degrees centigrade ఏమైనా కీవర్డ్స్ ఉన్నాయి ఇందులో ఏం లేవు కీవర్డ్స్ ఈవెన్ అయినా కూడా ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా గుర్తుపట్టాం ఫ్యాక్ట్స్ వాస్తవాలు వాటర్ అనేది ఎక్కడ బాయిల్ అవుతుంది 100 degrees centigrade దగ్గర వాస్తవం కాబట్టి ఆ సెంటెన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే మరి వాటర్ అంటే ఏంది నేమ్ కాబట్టి వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి వి ఫైల్లో ఉండాలి ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇలా మన టెట్ డిఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ప్రతి ఎగ్జామినేషన్లో ఈ విధంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మీద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఓకే ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ వి యూ దే వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి వి వన్లో ఉండాలి వారు ఆడుతారు దే ప్లే దీని తెలుగులో ఏమంటారండి దే ప్లే అంటే వారు ఆడుతారు ఈ సెంటెన్స్ తెలుగులో క్వశ్చన్ ఫార్మేషన్ చేయండి తెలుగులో వారు ఆడుతారా ఎస్ ఇక్కడ దే ప్లేను ఇలా కూడా అనుకోవచ్చు అని ఇంతకుముందు మనం అనుకున్నాం ఏమనుకున్నాం దే డూ ప్లే అనొచ్చు కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది అదే డూ ఉంది డూతోని మనం క్వశ్చన్ ఫార్మేషన్ చేయాలి వారు ఆడుతారా డూ దే ప్లే ఓకే నీవు ఆడుతావా డూ యూ ప్లే వారు ఆడుతారా డూ దే ప్లే అతను ఆడుతాడా అతను వచ్చినప్పుడు డూ వాడకూడదు ఏమడాలి డస్ ఈ ప్లే అతను ఆడుతాడా డస్ ఈ ప్లే అతను వస్తాడా డస్ ఈ కమ్ అతను ఇక్కడికి వస్తాడా డస్ ఈ కమ్ హియర్ అతను ఇక్కడికి వస్తాడు ఇవి ఆన్సర్లు మాత్రం ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్ వి ఫైవ్ ఉపయోగించాలి ఈ కమ్స్ హియర్ వారు ఆడుతారా డూ దే ప్లే వారు ఆడుతారు సార్ దే ప్లే వారు ఆడరు వారు ఆడే అలవాటు లేదు సార్ దే డోంట్ ప్లే వారు ఆడరు దే డోంట్ ప్లే వారు ఆడరు డస్ హి కమ్ హియర్ అతని ఇక్కడికి వస్తాడా హీ కమ్స్ హియర్ అతని ఇక్కడికి వస్తాడు హీ డజంట్ కమ్ హియర్ అతని ఇక్కడికి రాడు ఈ విధంగా చూడండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ డస్ ఉపయోగించాం ఐ వి యూ దే డూ ఈ షీ ఇట్ నేమ్ డస్ ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగపడుతుంది దీన్ని బేస్ చేసుకొని ఇలాంటి నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఇంతకుముందు మనం కీవర్డ్స్ ప్రాక్టీస్ చేసాం క్వశ్చన్ ట్యాగ్ ప్రాక్టీస్ చేసాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలి అలవాట్లకు వాస్తవాలకు నిత్య సత్యాలకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్స్ ఏమేమి వస్తాయి వి1 వి5 ఎప్పుడు వి1 వాడాలి ఐ వి యూ దే వి1 ఈ షీ ఇట్ నేమ్ వి5 సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి డూ డస్ ఎప్పుడు డూ ఉపయోగించాలి ఐ వి యూ దే డూ ఈ షీ ఇట్ నేమ్ డస్ డూ దే ప్లే వారు ఆడుతారా దే ప్లే వారు ఆడుతారు దే డోంట్ ప్లే
వారు ఆర్డరు డస్ హీ కమ్ హియర్, అతని ఇక్కడికి వస్తాడా, హీ కమ్స్ హియర్, అతని ఇక్కడికి వస్తాడు, హీ డజంట్ కమ్ హియర్, అతని ఇక్కడికి రాడు. ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్రజెంట్ టెన్స్. నా మనసులో ఒక వాక్యం ఉందని, ఆమె 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 పాట పాడుతుందా, ఆమె పాట పాడుతుందా, ఎస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అనుకోవాలి. ఎస్ ఆమె ఆమె అని రాని ఏం చేయాలి, డస్ డస్ షీ సింగ్ ఏ సాంగ్. ఎస్ ఆన్సర్ అండి, ఆమె ఆమె పాట పాడుతుంది, ఆమె పాట పాడుతుంది. షీ సింగ్ అనకూడదు, షీ సింగ్స్ ఏ సాంగ్. ఆమె ఆమె పాట ఆమె పాట పాడదు. షీ డజంట్ షీ డజంట్ సింగ్ ఏ సాంగ్, షీ డజంట్ సింగ్ ఏ సాంగ్. ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ టెన్స్ బేస్ చేసుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఓకే, బట్ వీటి ఈ వాక్యాలతో వాడు ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే చూడండి ఇక్కడ, దే ప్లే దే డోంట్ ప్లే. ఈ సెంటెన్స్ నెగిటివ్లో ఉంది కదా, ఇది నెగిటివ్లో ఉంటే దీన్ని పాజిటివ్లో రాయాలి, డూ దే దే ప్లే. ఇది పాజిటివ్లో ఉంది కదా, ఐ వి యూ దే. దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు దే రాయాలి, ఐ వి యూ దే. వచ్చినప్పుడు క్వశ్చన్ దేనితో అడగాలి, డూతో అడగాలి, డూ రాయాలి. పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలి. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ టైప్, మోడల్ నెంబర్ వన్. మోడల్ నెంబర్ టూ, ఇదేమో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాం, దాన్నే బేస్ చేసుకుని క్వశ్చన్ ట్యాగ్ కూడా మనం మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్ డజంట్ కమ్ హియర్, ఈ సెంటెన్స్ ఎలా ఉంది, నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉంటే ఏం చేయాలి మనము, పాజిటివ్లో రాయాలి. డస్ హీ కమ్స్ హియర్, హీ షీ ఇట్ నేమ్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ దేనితో అడగాలి, డజ్తో అడగాలి. పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాయాలి. సో మోడల్ నెంబర్ వన్, మోడల్ నెంబర్ టూ, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి, డూ అండ్ డస్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మెయిన్ వర్బ్స్ ఏమొస్తాయి, వి వన్ వి ఫైవ్. ఓకే, ఇప్పటివరకు ఈరోజు మనం పార్ట్ సిక్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ సంబంధించిన హెల్పింగ్ వర్బ్స్ నేర్చుకున్నాం, మెయిన్ వర్బ్స్ నేర్చుకున్నాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్ సంబంధించిన కీవర్డ్స్ నేర్చుకున్నాం. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటారు. ఓకే, మినిమం 30 సెకండ్స్.